విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో స్థానికంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు కానివ్వండి లేదంటే అభివృద్ధి పథకాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి అందరికీ అందుబాటులోకి వస్తున్నాయంటారా ఈ ప్రభుత్వంలో? అభివృద్ధి అంటే ఇప్పుడు సెల్ఫ్గా ఎవరిని డైరెక్ట్గా మనం ఎంత మనీ ఇచ్చినా కానీ ఎవరిని సాటిస్ఫై చేయలేం. 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా ఒక నెల రోజులు ఉంటాయి, కానీ మనకి లైఫ్ టైం డెవలప్మెంట్ అనేది కావాలిగా. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కానీ లేదా నెక్స్ట్ వచ్చే తరానికి కానీ ఒక ఇండస్ట్రియల్ కానీ జాబ్స్ కానీ ఇలాంటివి కావాలి కదా. అసలు ఇక్కడ లేవా ఎడ్యుకేషన్ ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి ఏదో చిల్లర వ్యాపారాలు చేసుకుంటాం, అలా అయిపోయింది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఏం జరగలేదంటారు? కరెక్ట్గా చెప్పాలంటే రాష్ట్ర పరంగా అయితే జీరో. అంటే ఇప్పుడు పథకాలు ఇవ్వచ్చు, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, ఇవ్వట్లేదు అని కాదు, అందరూ ఇస్తున్నారు, అది కూడా మంచిదే, కానీ దానితో కలిపి ఇది చేస్తే బాగుండేది. అంటే పథకాలు సంక్షేమ పథకాలతో పాటు నవరత్నాలతో పాటు అభివృద్ధి కూడా ఉంటే బాగుండు అనేది. అవును, అభివృద్ధి లేనప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక తోడటం మొదలు పెడతా, అది అమ్మేసి ఇది ఇది అమ్మేసి అది అమ్మకం అయిపోతుంది, కానీ వేరే నుంచి మనకి ఇన్కమ్ అనేది రావట్లేదు కదా. ఇండస్ట్రియల్ పరంగా ఐటీ సెక్టర్ కానీ ఇప్పుడు ఎడ్యుకేషనల్ పీపుల్స్ మొత్తం ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మా సిస్టర్ ఉన్నారు, ఆవిడ సాఫ్ట్వేర్, అదే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇక్కడ ఉంటే ఆవిడ ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళారు. మా బ్రదర్ సిస్టర్ కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్ళాల్సి వచ్చింది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం పరితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే అయితే ఇంతవరకు ఎప్పుడు కనిపించలేదన్న, మళ్ళీ తీసుకున్నా గెలిచాక ఇంతవరకు చూడలేదు. లోకల్ ఇష్యూ కాకుండా ఎమ్మెల్యే పనితీరు కాకుండా అసలు గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు రాష్ట్రం అనేది ఒక మాటలో చెప్పాలి, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఆగవాగం అయిపోయింది, హర్రర్గా మారిపోయింది రాష్ట్రం అనేది. అంటే ఫ్యాక్షనిజంకి ఇది ఒక సపోర్టింగ్ లాగా ఉంది. మన సీఎం గారి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను, కంటిన్యూస్గా ఈయన ఒక 30 ఇయర్స్ వరకు తిరిగి ఉండదు అనేసి అనుకున్నా స్టార్టింగ్లో, కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రస్తుతానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే కనుక ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఈ ఎమ్మెల్యే అంటే ఏమి లేదన్న. ఎందుకు లేదంటే ఇప్పుడు సీఎం గారు కూడా ఎమ్మెల్యేలకు కూడా ఏమి అందుబాటులో ఉంచట్లేదు, అంత పరిస్థితి లేదు, ఆయనే అన్ని బటన్ నొక్కేస్తున్నారు కదా. రైట్, కంపేర్ టు బాండవమాతో పోల్చుకుంటే మల్లాది విష్ణు పనితీరు బాగుందా, బాండవమ పనితీరు బాగుందా? అబ్బా, ఆయనకి 90 మార్క్స్ ఇవ్వచ్చు, ఆయనకి 10 మార్క్స్ ఇవ్వచ్చు, బాండవమ్మకి 90 ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు పని అనేది. మల్లాది విష్ణు అసలు ఇప్పుడు కరోనా టైంలో కూడా రాలేదు, కానీ కార్పొరేటర్ వచ్చాడు పాపం, ఆయన మహావిష్ణు చనిపోయాడు, పోటీ చేద్దాం అన్నారు చనిపోయారు, కరోనాలోనే చనిపోయారు. అంటే ఇక్కడ జనసేన ప్రభావం ఎలా ఉంది, సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం ఎలా ఉంది? ఏదైనా టైప్ అయితే అవకాశం ఉంటుంది అన్న, ఎవరెవరు టైప్ అయితే బాగుంటుంది. వైసీపీ తప్ప ఏది కలిసినా బాగానే ఉంటుంది. అంటే ఒకవేళ జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉందా, టీడీపీ గెలుస్తుందా, లేదంటే మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందా? వైసీపీ అయితే 100% రాదన్న, సెంట్రల్ నియోజకవర్గంలో రాదు. రాదు. అంటే మీ ఒపీనియన్ యాజ్ ఎ పబ్లిక్గా, యాజ్ ఎ కామన్ మ్యాన్గా, వీళ్ళు ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఈ ప్రభుత్వం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో వస్తే బాగుంటుందని ఏమనుకుంటారు, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు? అంటే కొంచెం లైఫ్ ఉండాలి అంటే ఒకసారికి మళ్ళీ చంద్రబాబుకి అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఆయన రావాలన్న అవకాశం లేదు. లాస్ట్ టైం చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ ఒక్కసారికి జగన్ బదులు ఆయనకి ఇచ్చిండి, తర్వాత కంటిన్యూస్గా జగన్ ప్రభుత్వం చేసిన ఇబ్బంది ఉండేది కాదు. అంటే ఆల్రెడీ ఇల్లు కట్టున్న దానిలో ఉండేవాళ్ళం. ఒక రాష్ట్రం మనకు ఒక రాజధాని ఏది, ఇప్పుడు మనం అక్కడ బయటికి వెళ్తే విమర్శిస్తున్నారు, ఎక్కరేస్తున్నారు మీ రాజధాని ఏది, ఇప్పుడు 3 రాజధానులు లేదు అసలు ఎక్కడా లేదు. అంటే ఇప్పుడు మీకు అసలు ఒక ఒపీనియన్ ఏర్పడిందా, అంటే మన రాజధాని ఇది అని మీకు ఏమైనా తెలుసా? అసలు అది ఈరోజు కాకపోయినా రేపటికైనా అమరావతి. ప్రస్తుతానికి రాజధాని ఏది అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఏం చెప్పలేము, ఎందుకంటే మనకి ఏది ప్రెసిడెంట్ ఏది ఫిక్స్ అవ్వలేదు కదా. అంటే వీళ్ళేమో వైజాగ్ అంటున్నారు, కర్నూలు అంటున్నారు, ఇది కూడా అంటున్నారు, ఏది కరెక్టో మనం ఏం చెప్పలేము కదా. కానీ ఒకటైతే కన్ఫర్మ్, అమరావతి ఆల్రెడీ 50% ఆర్ 70% కన్స్ట్రక్షన్, ఇది ప్రజాధనం కదా, అది మన ప్రాపర్టీ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఈయన వచ్చి దాన్ని కంటిన్యూ చేస్తే ఆ క్రెడిట్ అంతా ఆయనకే ఉండేది, ఎవరో జగన్ గారికి ఉండేది, ఆయన చేయకుండా పక్కన పెట్టేశారు. అంటే మరి ఆయన ఏమనుకున్నారో మనకు తెలియదు. అది చేస్తే చాలా బాగుండేది, ఆంధ్రప్రదేశ్ బాగుండేది. చంద్రబాబు మీద కోపం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇబ్బంది పెట్టేశారు కదా.